సుదీర్ఘకాలం ప్రజలకు సేవలందించిన పెన్షనర్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు అన్నారు. కాకినాడలోని పెన్షనర్స్ భవనంలో 40వ జాతీయ పెన్షనర్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కే పద్మనాభం అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవీ రావు, డాక్టర్ వాడ్రేవు రవి పాల్గొని పెన్షనర్స్ జీవన్ జ్యోతి డిఎస్ నకర, వైవి చంద్రచూడ్లకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలందించారని అన్నారు. పదవి విరమణ పొందిన ప్రతి ఒక్కరూ సమాజంలో ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు ప్రయత్నించాలని అన్నారు. పెన్షనర్లను స్వాతంత్ర సమరయోధులతో సమానంగా గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి, కోశాధికారి ఎస్ ఇబ్రహీం, అసిస్టెంట్ ట్రెజరీ అధికారి రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. సంఘ పురోగతి, దేశ పురోగతికి తమ వంతు సేవలు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా అందించారో అందరికీ నమస్కారం నమస్కారాలు తెలియజేస్తూ రెండే విషయాలు చెప్తాను. పెద్ద రవీరావు గారు చాలాసార్లు మేము హాస్పిటల్లో ఫోన్ ఏర్పడుతూ చూసే ఇబ్బంది ఏంటంటే, ఒకటి హెల్త్, రెండు ఫైనాన్షియల్ హెల్త్. ఇప్పుడు హెల్త్ విషయంలో అందరూ కూడా ఒక్క నిమిషం దయచేసి వినాలని నా అనుమతి. అందరూ కూడా బాత్రూమ్స్ దగ్గర యాంటీ స్కిడ్ టైల్స్ లాంటివి వేసుకోవడం, అలాంటి అవకాశం లేకపోతే మన మామూలు పీచర్ కానీ గోల్పట్ట అని కానీ ఏదంటామో అలాంటివి వేసుకోవడం, పాలు చాలకుండా చూసుకోవడం అత్యంత ముఖ్యం. 60 జాతి ఒకసారి పడిపోయి ఇంకేంత విరిగాక అక్కడికి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంట. అంటే జారి పడిపోయిన తర్వాత వచ్చిన సమస్యని ఫేస్ చేసే కంటే జారి పడకుండా చూసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయంలో అనేక మందికి పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ దగ్గర ఉండొచ్చు, అయితే ఉండకపోవచ్చు. మరి కొన్ని ఇంతమంది 97 వాళ్ళు కూడా ఇక్కడ వరద వాళ్ళు వచ్చి ఉపన్యాసం ఇవ్వడం చూస్తే చాలా ముచ్చటగా. సో ఈరోజు రవి గారు ఒక మంచి సందేశం ఇచ్చారు మీ అందరికీ, ఎలాగే హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి, అలాగే అలాగే మన ఫైనాన్సెస్ ఎలాగ చూసుకోవాలి అన్న విషయం చాలా ప్రస్తుతమైన విషయం. అది మీరందరూ జాగ్రత్తగా గమనించి ఆ విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నాకు ఒక చిన్న సందేహం వచ్చి, మన నకరా గారు ఈ పెన్షనర్స్కి ఎంతో ఉపయోగకరమైనటువంటి చాలా పని చేశారు. సుప్రీంకోర్టులో పెన్షనర్స్ దాని మీద పిటిషన్ వేసి దానికి మనకి ఫేవరబుల్గా వచ్చేటట్టు వారి ఎంతో కష్టపడి పనిచేశారు. మరి వారి కష్టం వల్లే మనకి ఈ కొన్ని పెన్షన్స్ వస్తున్నాయని మనమందరం ఎంతో వారికి రుణపడి ఉన్నాము, ఎంతో సంతోషిస్తున్నాము. అయితే పెన్షనర్స్ డే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డే నాడు కాకుండా వారి జన్మదినం నాడు చేసుకుంటే చాలా అప్రోప్రియేట్గా ఉంటుందనేటువంటి అభిప్రాయం నాకు కలిగింది. ఇది